వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగులపల్లి గ్రామ సర్పంచ్ భర్త కందికోట రాజహంస అలాగే మాదనపేట ఎంపీటీసీ ఉడుగుల రాంబాబు నాగులపల్లి ఉప సర్పంచ్ తనుగుల ఉపేందర్ మాజీ సర్పంచ్లు రంగడి తిరుపతి రెడ్డి మచిక లక్ష్మీనారాయణతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం సుదినం. నర్సంపేట రూరల్ మండలంలోని మాదన్నపేట నాగులపల్లి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీటీసీ గారు, అదేవిధంగా నాగులపల్లి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇద్దరు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు 30-40 సంవత్సరాలుగా రాజకీయాలకు కొత్త ఓనమాలు నేర్పినటువంటి రాజకీయ సీనియర్ నాయకులందరూ కూడా చాలామంది పెద్ద ఎత్తున ఇవాళ రెండు గ్రామాల నుంచి కూడా ఇవాళ ఇక్కడికి రావడం, బీఆర్ఎస్ పార్టీలో చేరడం, నన్ను ఆశీర్వదించడానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఆయా గ్రామాల్లో జరిగినటువంటి తీరుతెన్నులను మీరందరూ కూడా అర్థం చేసుకొని మళ్ళీ నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చేతులు జోడించి అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, అందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ గారు, మాజీ అధ్యక్షులు మా ఉద్యమ మిత్రుడు మచిక నర్సయ్య గారు, అంటే కష్టపడి పనిచేసే తత్వం ఉంటే ప్రజల ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది. ఈ టర్ములో ఒకే టర్ములో నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు, కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. మొదటిసారిగా నేను నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టాను. వయసు చిన్నదైనా అనుభవం కొత్త అయినా ఇవాళ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని మాదన్నపేట చెరువులు రూపంలో మీరు తెల్లవారితే చెరువు మరి ఆ చెరువులో ఉండమన్నటువంటి నిండు కుండల తలపించేటువంటి గోదారమ్మ నీళ్ళ రూపంలో మీరు అందరూ కూడా కళ్ళారా చూశారు అభివృద్ధి ఏంటో. ఒకప్పుడు ఎవరికి సాధ్యం కానటువంటి అభివృద్ధిని ఇవాళ రైతుల యొక్క పాదాల వద్దకు ఇవాళ నీళ్ళని తీసుకొచ్చినాం. నిర్రలవారినటువంటి భూముల్లో ఇవాళ రెండో పంట సంస్కృతి నర్సంపేట నియోజకవర్గంలో ఎండాకాలంలో పంటలు పండించే సంస్కృతి వచ్చింది. మరి ప్రత్యేకంగా మరి ఇవాళ మనందరం కూడా చూడడం జరుగుతూ ఉన్నారు. ఇవాళ ఒకప్పటి మన గ్రామాల అభివృద్ధికి ఇప్పటికి తేడా చూస్తే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు కేవలం రోడ్ల వరకే పరిమితం కాకుండా, బీటీసీసీ రోడ్ల వరకే పరిమితం కాకుండా, రొటీన్ అభివృద్ధి కాకుండా కేసీఆర్ గారు అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఇలా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గంలో ఒక విజనరీ డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. చాలా దూర చూపుతో ఆలోచించి మన నియోజకవర్గం రాబోయేటువంటి 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనో ఇప్పటి నుంచే దానికి బలమైనటువంటి పునాదులు వేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సాగునీటి రంగంలో మరి మొదలుకొంటే ఇవాళ సంక్షేమ రంగం వరకు కూడా ఇవాళ జరుగుతున్న అభివృద్ధి తీరుతెన్నులు మీ అందరికీ తెలియదు కాదు. కాబట్టి ఇవాళ సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యంగా వ్యవసాయ రంగం ఇవాళ దేశంలో మరి చాలా మరి చిన్న వయసులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశమే అబ్బురపడే విధంగా వ్యవసాయ రంగాన్ని 1 స్థానానికి తీసుకొచ్చారు. అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్ గారు యొక్క ఆశీర్వాదంతో ఇక్కడ రైతుల యొక్క మరి ఆశీర్వాదంతో మద్దతుతోటి నర్సంపేట నియోజకవర్గ వ్యవసాయ రంగాన్ని కూడా అది 1 స్థానంలో తీసుకురావాలనే ఇటీవల 75 కోట్ల రూపాయలతోటి వ్యవసాయ పనిముట్లను నర్సంపేట తీసుకున్నామంటే అది ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం ఏ స్థాయిలో నర్సంపేటలో ఉందో ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా ప్రభుత్వ మెడికల్ కళాశాల ఇలా అతిపెద్ద